नमस्ते वेलकम टू जबरदस्त टीवी खम्मम टीवी ओम श्री मात्रे नमः कोटि गौरम्म पूजलो भागंगा खम्मम विजय गणपति देवालयंलो वेडुकलु निर्वहिंचारु। प्रमुख आध्यात्मिकवादी मारिशेट्टी पद्मावति मदन मोहन दंपतुल आध्वर्यंलो वंदलादि मंदि महिळलु पसुपु पालु नीळ्ळतो कलिपि गौरम्म आकృతులను చక్కగా రూపొందించారు। గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు। ఈ సందర్భంగా మాడిశెట్టి పద్మావతి పలువురు మహిళలు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు। ఈ మహత్కార్యంలో భాగస్వాములు కావడం తమ జన్మజన్మల పుణ్యఫలం అన్నారు। నర్సంపేట ఆర్య వైశ్య సంఘం నిర్వహిస్తున్న కోటి గౌరమ్మ పూజలో భాగంగా ఈ వేడుక నిర్వహించామన్నారు। 5555 పసుపు గౌరమ్మలను లక్ష్యంగా పెట్టుకొని ఈ మహత్కార్యాన్ని ప్రారంభించామన్నారు। ఖమ్మం మహిళల నుండి అనూహ్య స్పందన లభించిందని పేర్కొన్నారు। 10,000కు పైగా గౌరమ్మలను రూపొందించి రికార్డు సృష్టించామని మహిళల జయ జయ ధ్వానాల నడుమ ప్రకటించారు। ఈ మహత్కార్యానికి సహకరించిన విజయ గణపతి దేవస్థానం అధ్యక్షులు రాయపుడి వెంకటరామారావు అర్చకులు సిబ్బందికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। మాడిశెట్టి పద్మావతి గెల్లా కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మాడిశెట్టి దేవిక బిజ్జాల దుర్గ కొదుమూరి రాజేశ్వరి రాయపుడి లక్ష్మి శిల్ప స్వరూప రాధిక తదితరులు పర్యవేక్షించారు। మంచిగా పద్మపిన్ని గారు సంకల్పం చేసినందుకు మాలకి చాలా మంచి అవకాశం అండి। మాది టేకులపల్లి, నేను టేకులపల్లి నుంచి కూడా వచ్చి చేస్తున్నామండి। పిన్ని సహకారం వల్ల మా అందరికీ ఈ ఛాన్స్ వచ్చింది, ఈ మహాభాగ్యం వచ్చింది। చాలా 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 థ్యాంక్స్ పిన్ని। శ్రీ మాత్రే నమః। విజయ గణపతి దేవాలయ కమిటీ వారికి ధన్యవాదాలు। ఈరోజు 5555 గౌరమ్మల కార్యక్రమాన్ని ఈ విజయ గణపతి దేవాలయానికి దక్కినందుకు ఈ ముత్తైదువులందరికీ కూడా చాలా అదృష్టం। దేనికంటే కార్యక్రమాన్ని ఒకళ్ళు ఆర్గనైజింగ్ చేయటంలో ఇంతమంది పాల్గొట్టు అనేది చాలా అదృష్టం। ఈరోజు సోమవారం శివపార్వతులకి ఇష్టమైన రోజు, అందులో అమ్మకి చాలా విశేషమైన రోజు। అమ్మ అంటే గౌరమ్మ ఆది పరాశక్తి, ఆమె ఆది పరాశక్తి రూపంలో ఇంతమంది ముత్తైదువుల్ని ఆమె గౌరమ్మదేవి రూపాన చేయించుకొని మళ్ళీ ఆ గౌరమ్మ వాలాటం అనేది చాలా అదృష్టం। ఇంతమంది కార్యక్రమానికి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా ఈ విజయ గణపతి దేవాలయానికి ధన్యవాదాలు। శ్రీమాత్రే నమో నమః। ఇక్కడ అందరు సహకారంతో గౌరమ్మలు చేయాలని అందరు ప్రోత్సహించారు, అందరు చక్కగా వచ్చి గౌరమ్మలు చేశారు। మాత్రే నమః। చాలా సంతోషంగా ఉంది, అందరం కలిసి సామూహికంగా
గౌరవమలం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. పసుపు గౌరవం చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఇంత మందిని ముత్తైదులతో చేయించడం చాలా అదృష్టం. నమః. గౌరవం చేయటం మాకు అవకాశం వచ్చింది 5555 దాంట్లో మేము కూడా కొంచెం పాల్గొంటున్నాము. దానికి చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. మేము చేస్తున్న ఈ పసుపు గౌరమ్మలు కోటి పసుపు గౌరమ్మలలో భాగ్యంగా మా కమ్మం వారికి కూడా నర్సంపేట వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పూనుకొని చేసిన మార్చటి పద్మావతి గారికి మా కమ్మం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కోటి గౌరమ్మల కార్యక్రమంలో ఇందుకు సహకరించిన విజయ గణపతి దేవస్థానం వారు మాకు సహకరించినందుకు గాను ఇందుకు పూనుకున్న మార్చటి పద్మావతి గారికి ఈ గాంధీ చౌక్ ఖమ్మం ప్రజలందరికీ కూడా శతకోటి అభివందనాలు. ఇందులో మేము భాగంగా పాల్గొన్నందుకు మా జీవితాలు కూడా ధన్యం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మా మనసులో ఎంతో ఆహ్లాదకరంగా అనిపించాయి. అందుట్లో ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో అమ్మ గౌరమ్మలు చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మేము చేస్తున్న ఈ పసుపు గౌరమ్మలు కోటి పసుపు గౌరమ్మలలో భాగ్యంగా మా కమ్మం వారికి కూడా నర్సంపేట వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పూనుకొని చేసిన మార్చటి పద్మావతి గారికి మా కమ్మం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కోటి గౌరమ్మల కార్యక్రమంలో ఇందుకు సహకరించిన విజయ గణపతి దేవస్థానం వారు మాకు సహకరించినందుకు గాను ఇందుకు పూనుకున్న మార్చటి పద్మావతి గారికి ఈ గాంధీ చౌక్ ఖమ్మం ప్రజలందరికీ కూడా శతకోటి అభివందనాలు. ఇందులో మేము భాగంగా పాల్గొన్నందుకు మా జీవితాలు కూడా ధన్యం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మా మనసులో ఎంతో ఆహ్లాదకరంగా అనిపించాయి. అందుట్లో ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో అమ్మ గౌరమ్మలు చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.